మీడియా ఏం చేస్తది సమస్యని చూపిస్తది అధికారులకు ఫోన్ చేస్తాం నాయకులకు ఫోన్ చేసా అయ్యా ఇట్లా పాపం పేదోళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ నిష్ఠలు ఏంది వాళ్ళ బతికి ఏంది వాళ్ళ భాగ్యం ఏంది వాళ్ళకి ఏడ తరపడిగా ఇదే గోసలు ఉన్నాయట మరి షెడో పట మీరు సాయం చేయండి అన్నడికే మేము చూపిస్తాం 15 నుంచి ఇవి కూడా పట్టాలు కూడా ఇవ్వలేదు మా కిన్నెలో గుర్చలు వేసుకొని ఉంటున్నాం ఏ ఉపాధి మాకు కలగలేదు డబుల్ బెడ్రూమ్ కట్టి రోజులకే ఇచ్చారు అవి కూడా డబల్ బెడ్రూమ్ లో ఇక్కడనే ఉంటున్నాం డబల్ బెడ్రూమ్ లో కట్టిరు మాకు ఒక్క ఒక్క డబల్ బెడ్రూమ్ మాకు ఒక్క రూమ్ రాలేదు మరి మాకు ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది ఎప్పటికీ తరతరాలుగా మేము ఇట్లనే రాయగొట్టుకునే బతకాలన్న రెక్కల ముఖాలు చేసుకోవాలా అంటే మాకంటూ ఏ ఉపాధి కల్పియరా మాకు డబల్ బెడ్రూమ్ ఇయ్యరా మాకు సర్కారు పథకాలల్ల మాకు సాయం అందియరా అనేది మరి మీరు ఎందుకు ఎందుకు అడతలేరు ప్రశ్నిస్తూనే ఉన్నాం ప్రశ్నిస్తూనే ఉన్నాం మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం చాలా మా ప్రెసిడెంట్ గాని స్టేట్ మా ఉడ్డ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గాని కూడా చాలా ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే మీరు రాజులు ఢిల్లీలో రాశారంట మేము ఎక్కడ రాజులం రాజులైతే రాళ్ళు కొట్టుకుంటామా మేము వాళ్ళైతే మైసమ్మ గుట్టు ఉందో ఆ పక్కన కాలనీ వాళ్ళది అలాది గవర్నమెంట్ ల్యాండ్ ఇది అయితే ఉందో యాదవులకు సంబంధించిన ల్యాండ్ యాదవులు ఒక రెడ్డి కమ్మిరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డెవలప్మెంట్ చేస్తాం యాదవుల ల్యాండ్ ఏ సర్వే నెంబర్ అది 543 543 యాదవ్ అంటే యాదవులు అమ్ముకురా యాదవులు అమ్ముకున్నారు మా పట్టదలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా పిలుస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ఈ కథ అంతా ఈ భాగవతం అంతా నడిచేది అంత పట్టభూమి జరుగుతుంది పట్టభూమి లేదు అప్ప గవర్నమెంట్ భూములు ఏం జరుగుతలేదు గవర్నమెంట్ భూములే ఇంచు కూడా జరగట్లేదు కాలనీ వల్ల కూడా మేము సపోర్ట్ ఉన్నాం వాళ్ళ ఉపాధి కూడా మేము కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు మేము అందరం కోఆర్డినేషన్ లోనే పని చేసుకుంటున్నాం మరి ఇప్పుడు చుట్టుపక్కల ఊర్ల జనాలకు ఇప్పుడు మీరు ఆ బ్లాస్టింగ్లు అడగోలి బ్లాస్టింగ్లు పెట్టి చేస్తాం లెవెల్ బ్లాస్టింగ్లు పెట్టి అడగోలిగా రాళ్ళు రప్పలు చేసి ఇళ్ళ మీద పడుతున్నాయట మరి దానికి ఒక మాట ఏంటంటే ఇక్కడ మేము ఆల్రెడీ కంట్రోల్ బ్లాస్టింగ్ సరే వాళ్ళని కూడా అడుగుతా అడగండి మీరు కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తున్నాం మేము ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ పబ్లిక్ కి కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మేము బ్లాస్టింగ్ చేస్తాం కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి ఓ పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా జీవా వైవిధ్యాన్ని కాపాడుదామురా కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఉన్నాయా అడవులు అవుపడుతున్నాయా చెట్టు జీవ పుట్ట గట్టు అవుపడుతున్నాయా ఎక్కడికక్కడ తూర్పాల పడుతుంది ఇక మరి ఒకటా రెండా భూ ప్రపంచం మీద ఏడికి దొరికినాడు ఆడికి మొత్తం గుండు కొదిగినట్టే ఉంది కథ ఇక బిడ్డలారా మరి ఇలా మీ బిగ్ టీవీ కతర్నా కాక ఘట్కేసార్ గడ్డ మీద అడుగు పెట్టిండు ఘట్కేసార్లా నడుస్తున్న భాగవతం ఏంది అవినీతి చిట్ట ఏంది మరి ఇక్కడ తెర లోపల ఏమి నడుస్తుంది తెర ముందర ఏమి నడుస్తుంది ఎక్కడెక్కడి నుంచి మరుగున రాయబారాలు నడుస్తున్నాయి అగో గా కథ ఏందో గా గుట్టు ఏందో ఇప్పి చెప్తందుకు మీకు ఇన చెప్తందుకు ఇగో గీకి వచ్చిన బిడ్డలారా మరి ఇక్కడ చూస్తే అగో మన గణపడుతుంది చూడు గట్టుమైసమ్మ తల్లి గట్టుమైసమ్మ తల్లి పాదాల కాడ ఉన్నాయి ఇప్పుడు నేను గందరగోళంలో పడ్డది గట్టుమైసమ్మ తల్లి గందరగోళంలో పడ్డది గట్టుమైసమ్మ తల్లి దిక్కు తోచక ఉన్నది గట్టుమైసమ్మ తల్లి దిక్కు తోచక ఉన్నది గట్టుమైసమ్మ తల్లి కచ్చ కోలాటం పంచాదులల్ల కచ్చ కోలాటం పంచాదులల్ల పరశాల పడ్డదు తల్లి హ
अयो वचिपोये भक्तुलके मोरबेट्टुकुंटुंदी तल्ली मोरबेट्टुकुंटुंदी तल्ली ई गट्टु मैसम्म तल्ली इप्पुडु मनकि एवन्ना बाध कलिगिना संसारंलो एवन्ना शेटपाट व्यवहारालु जरिगिना ఏదైనా ఏమైనా ఎదురొచ్చే గండాలు మటుమయం కావాల తల్లి గట్టుమైసమ్మ తల్లి నీ దండం పెడతా అని పాపది వర్తం తల్లి కాడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని తల్లి దీవనార్తి వంది షడో పడో మంచిగా ఉండాలని కోరుకుంటాం కానీ ఆ తల్లి అయ్యాల వచ్చిపోయే భక్తులకు మొర పెట్టుకుంటుందట ఏమని నా బతుకు ఆకరికొస్తరకల్లా ఏడికొచ్చే కోటు పాలాయ్ ఆ పాలాయ్ ఈ పాలాయ్ आने माट तपीर आने माट तपीर मर चेयले मरी पटभूमला मरी मन गजाल कटीद अम्मवर गुड़ अब ऐदकाल पिगा ऐदकाल भूमि इच्छेद अम्मवर को इला दी को इलाचे गजाले अगो गी रक काकन बुरीट मर की पिगाड़ पड़ती मैं आ पिगाड़ेमटा गट मैसम तल्ली ఈ సత్యంగల తల్లి గురించి ఏం మాట్లాడతాడు లోపటంగా జరిగిన కథ ఏంది ఇప్పుడు జరుగుతున్న కథ ఏంది రాబోయే రోజుల్లో గట్టుమైసమ్మ భవిష్యత్తు ఏంది ఇగో ఆయన నోటకడ కక్కిస్తా బిడ్డలారా ఓ పిల్లగా చెప్పు సారు ఏంది ఏం నడుస్తుంది ఈ గట్టుమైసమ్మ తల్లికి నిమ్మలం లేకుండా చేస్తున్నది ఎవరు నా పేరు అంజనేయ గౌడ్ నేను ఈ లోకల్ కౌన్సిలర్ ని గతంలో మా ఊర్లో మా రామరెడ్డి పటేల్ గారు మా డాడీ బండారదాస్ గారు పెద్ద మనుషులు అలా సర్పంచ్ ఎంపీపి అందరూ చేసినప్పుడు గుట్టకు స్థానికంగా ఉండే యాదవుల ద్వారా మేము అప్పుడు అమ్మవారికి 5 ఎకరాలు ఇస్తామని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా కుదుర్చుకురు 5 ఎకరాలు పోయి లాస్ట్కు 2 ఎకరాలు ఇస్తామన్నారు ఆ 2 ఎకరాలు తీసేసి ఇప్పుడు 2000 ఏదైతే ఇప్పుడు అమ్మవారి స్ట్రక్చర్ ఉందో అంత మట్టుకే మేము ఇస్తాము అని చెప్పి ఇక్కడ మీతా ఉన్న ప్లేస్ అంతా కూడా వాళ్ళు షెడ్యూల్ వేసుకొని అది చేస్తాని చెప్పి ఎవరైతే దీన్ని కొంతమంది ఊరు పెద్దలని రాకుట కోట్లేసి నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి ఒక 12 మంది అన్ని కులస్తులు ఉంటారు కులస్తులందర్నీ నాట్ టు ఇంటర్ఫియర్ అని కోట్ల నడుస్తుంది ఈ దృష్టి మేము స్థానిక ఎమ్మెల్యే అప్పుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ఎండోమెంట్ లేశారు తర్వాత ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు మల్లారెడ్డి గారు ఎండోమెంట్ లో చేసి దీనికి కొత్తగా ఈ గుడి చరిత్ర దీన్ని ఒక పాలక మండలి కూడా ఏర్పాటు చేశారు పాలక మండలి రూల్ ప్రకారం పట్టాదారులకి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటే వాళ్ళందరూ యాదవ కులస్తులందరూ కలిసి ఒక పేరు ఇస్తే అతను చిత్తారి యాదవ్ అని ఎన్నుకున్నారు అతను పదవి కాలం కూడా అయిపోయింది ఆ ప్రమాణ స్వీకారం వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే మినిస్టర్ గారు ఏమన్నారు మీరు 10 లక్షల రూపాయలు ఎండోమెంట్ లేయండి నేను ఎండోమెంట్ నుంచి 40 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ చేపిచ్చి గుడిని బ్రహ్మాండంగా చేద్దామని అంటే అప్పుడున్న చిత్తారి గారు ఏమన్నారంటే నేను వారం రోజుల లోపల 10 లక్షలు నేను ఎండోమెంట్ దాంట్లో డిపాజిట్ చేస్తాను మినిస్టర్ గారు నువ్వు 10 లక్షలు డిపాజిట్ చేయి 10 చేస్తే 50 లక్షలు ఇప్పిస్తా 20 చేస్తే నీకు 1 కోటి రూపాయలు ఇప్పిస్తా అన్నారు ఆ 10 లక్షలు కూడా ఇటువంటి డిపాజిట్ చేయలేదు ఇక్కడ స్థానికంగా ఉండే ఇంకా నిసిజా వెంచర్ వాళ్ళు కూడా మీ ముందుకొచ్చి మేము కూడా గుడికో 50 లక్షలు కూడా చేస్తాను వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు ముందైతే మీరు స్ట్రక్చర్ ఏంటి నేను ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇక మా యాదవ సోదరులు అందరం కలిసే ఉంటాం గానీ గుడికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా ఒక్కరు లేరు ఒక దగ్గర దగ్గర 30-40 మంది పాళ్ళు ఉన్నాయి అందరూ ఇప్పుడు ఒక ఆయన ఇస్తా అంటే ఒకరికి నచ్చదు ఒక ఆయన ఇస్తాను వాళ్ళ ఆధిపత్య పోరులో అమ్మవారికి ఇబ్బంది అవుతుంది మేమేమంటున్నామంటే మీరు ఏదైనా ఇవ్వండి ఆ 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మీరు చందా రూపంలోనో ఏదో రూపంలో ఇస్తే ఎండోమెంట్ నుంచి పైసలు వస్తే అమ్మవారికి మన ఊరికి పెద్ద దిక్కు అమ్మవారిని అభివృద్ధి చెందుతాం మా ప్రతి సంవత్సరం జాతర అవుతుంది మా పాలక వర్గం నుంచి మేము ఏం చేయాలి అన్ని వసంతులు చేస్తాం ఎండోమెంట్ వాళ్ళు చేస్తుంటారు అన్ని చేసి జాతర చేస్తున్నాం కానీ మిగతా టైంలో వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక షెడ్ అనేది లేదు బాత్రూమ్లు అనేది లేదు అక్కడ వాటర్ ట్యాంక్ కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చేశారు మినిస్టర్ గారు వచ్చి ఇవన్నీ కొన్ని షెడ్స్ దాతలతో అన్ని వేపిస్తున్నారు కానీ వచ్చే పబ్లిక్ ఏంటంటే ఇది కోర్టులో ఉండేసరికి ఎక్కడ మునుగడుపోతలేదు అమ్మవారికి చాలా ఇబ్బంది ఎండోమెంట్ వాళ్ళు ఏమో ఉన్న వనరులతోటి అవి చేసుకుంటారు ఎవరైనా స్వచ్ఛందంగా రావాలంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ ఉందంటే ఇప్పుడు వచ్చే భక్తులకు షెడ్స్ వేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటే వాళ్ళు షెడ్స్ వేసేందుకు ముందు ఉన్నారు ఆ విధంగా ఉన్న పరిస్థానికి అమ్మవారికి మరి ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ అమ్మవారికి సాయం చేద్దామని ముంగటికి వస్తలేరా
అంటే వస్తున్నారు ఈ కోటు పరిధిలో ఉంది కదా ఏంది గుడి అనేది వాళ్ళు ఎండోమెంట్ తీద్దామని ఇంకా కొట్లాడుతున్నారు ఎండోమెంట్ వద్దు మేమే మెయింటైన్ చేద్దామని మేమే చేస్తామని ఎండోమెంట్ వద్దు మేమే యాదవ సోదరులే నడుపుతామంటే మేమేమంటున్నాం అందరికి ఎవరున్నా ప్రతి సంవత్సరానికి పాలక మండలి వస్తుంది మీ కులస్తులకే అధ్యక్ష పదవి వస్తుంది మిగతా ఎవరున్నా వాళ్ళు ఏడుగురు ఆరుగురు డైరెక్టర్లు వాళ్ళకి వస్తారు అదంటున్నాం మేము మీ ఎవరు పాల ఎండోమెంట్ ఉన్నా ఏమున్నా అధ్యక్ష పదవి అయితే మీ యాదవ సోదరులకే వస్తుంది కదా యాదవ సోదరులకి అధ్యక్ష పదవి వస్తుంది ఆనవాయితీగా వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ ఒక టర్మ్ ఇల్లు ఒక టర్మ్ ఇల్లు అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక 16 సంవత్సరాల వరకు కూడా పేర్లు రాసుకున్నారని మాకు సమాచారం ఉంది ఈ ఈ విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉండి అది ఇబ్బంది అవుతుంది కోర్టు పరిష్కార ఈ గుడి దగ్గర రాజకీయాలు ఎందుకు అని చెప్పి కూడా మేము కూడా వదిలేసి అన్నీ ఉంది అమ్మవారికి మంచిగా ఉంటుంది చాలా ఊరు సల్లగా ఉంటుంది అని చెప్పి మేము అంటున్నాం సరే ఇప్పుడు అమ్మవారి ముంచేత గది మరి ఇప్పుడు పక్క పోయించి ఏదో కథ నడిపిస్తున్నారు అంత గుట్ట అంత పదగా చీరుతురు పక్కన వలగా చీరుతురు మరి దానికి అత ఏంటంటాం దానికి మేము హెచ్ఎండికి వెళ్ళి వాళ్ళు 137 రెండు ఫేస్లు ఉంది మొత్తం 213 ఎకరాలు అది ఫస్ట్ ఫేస్ 134 ఎకరాలకు పర్మిషన్ తెచ్చుకురు ఆ పర్మిషన్ ప్రకారమే నిబంధనల ప్రకారమే చేస్తారు ఆ బ్లాస్టింగ్ అంటారా బ్లాస్టింగ్ కూడా ఎవ్రీ 3 మంత్స్ కల్ రెన్యువల్ చేస్తున్నారు లాస్ట్ టైం 3 జూన్ రెన్యువల్ టైం అయిపోయినాడు ఆ టైంలో మా దృష్టికి కూడా వచ్చింది పోలీసు గారు మేము అందరం కలిసి అప్పుడు బ్లాస్టింగ్ అనేది ఆపేసినాము మళ్ళీ పర్మిషన్ వచ్చినాకనే మళ్ళీ బ్లాస్టింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఒక్క ముచ్చట మాత్రం ఏంటంటే విజయదారా ప్రకృతి పగబట్టింది రైతుల పాడు చేస్తుంది ప్రకృతి పగబట్టింది సామాన్యులను ఆగం చేస్తుంది ఇదంతా లోకమంతా ఏల్చిపోయిన ముచ్చట కానీ మరి గిసవంటి కథలు గిసవంటి వ్యవహారాలు కూడా నడుస్తున్నందుకు మరి ఇక వానదేవుడు పగబట్టిండు రైతుల పంటల ముంచిండు అంటే మరి ప్రకృతి భూతాలిని కూడా నిమ్మల లేకుండా మరి గిసవంటి పొక్కలు పెట్టి మరి గిసవంటి కథలు కూడా నడిపిస్తున్నారు ఏమన్నంటే పర్మిషన్లు అంటారు సరే ఇలా పర్మిషన్లు అంటే మరి వాళ్ళ కథ ఏందో వాళ్ళ భాగవతం ఏందో వాళ్ళు నడిపించుకుంటారు బిడ్డలారా మొత్తం మీద మాత్రం గట్టు మైసమ్మ తల్లికి నిమ్మల లేకుండా ఇక మరి ఇక్కడ కచకోలాట పంచాయతీ నడుస్తుందట మరి ఈ గట్టు మైసమ్మ కట్టకోలడం పంచాదేంది అసలు ఎట్టట సంగతి ఏంది దీని పుట్టుగూరం ఏంది ఇది రాబోయే రోజుల్లో ఇది ఏడికి దారితీస్తుంది అసలు ఏం కథ ఏం నడుస్తుంది లోపల ఎవరం అనేది ఇంకా కూడా కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తారు బిడ్డలారా చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ ఇక బిడ్డలారా ఇప్పటిదాకా ఏం భాగవతం నడిచింది మరి ఎందుకు మరి ఈ గుట్టకు ఈ రకంగా మీరు పొక్కలు పెట్టి మరి జనాలని భయభ్రాంతకు గురి చేస్తున్నారు ఇక కొంతమంది ఇండ్లల్లో దయ్యాలు భూతాలు చొరబడ్డట్టే అవుతుందట మరి ఒకటే మొత్తుకొని పాడవుతున్నాయే మరి మా దాకా వచ్చింది ఈ కథ మరి ఏం సంగతి అంటే ఓ మాకు అది ఉంది ఇది ఉంది పర్మిషన్లు ఉన్నాయి అది ఇది ఐసాక ఐసా అని మాట్లాడారు ఎవరికి ఏం నష్టం అవుతుంది మేము చేసే పని అని మాట్లాడారు ఇగో మరి ఇప్పుడు ఒకసారి ఈ మన గణపురం వచ్చిన ఏమో మరి గణపురం కాడ మరి అసలు ఎట్లా ఉంది కథ అక్కడ గుట్టకు పొక్కలు పెట్టి ఇకారం తప్పిన సప్పుడుతోటి ఏయో బాంబులు ఇంకేంటియో కథ నడిపిస్తారు కదా ఇక మరి అలా నేను మర్చిపోతున్నా ఇక అందులో మరి పట్టపు కొంతమంది అంటారు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉందని కొంతమంది అంటారు ఆ కథ ఏందో బయట పెడతాం కానీ ఆ బాంబులు పెట్టడం వలన దయ్యాలు భూతాలు చొరబడ్డట్టు ఇండ్లల్లో జనాలు ఏ రకంగా భయపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది కథ ఈ నిశ్చిత సంస్థ ఏం పనిచేస్తుంది ఈ జనాలకు ఏ రకంగా అది మరి ఇక వాళ్ళ ఉసురు పంచుకుంటున్నారే ముచ్చట ఇగో సారు ఉన్నాడు ఈయన సర్పంచ్ సాబు సారు చెప్పు ఇప్పుడు ఈ గుట్ట గట్కేశారు మున్సిపల్ పరిధిలో గుట్ట ఇప్పుడు ఆ గుట్టకు ఆనుకొని నీ ఇల్లు ఉన్నది వాళ్ళు ఏమంటారు మేము ఏం చేసినా ఎట చేసినా ఎవరికి ఏం నష్టం అవుతుంది అని వారు పొత్తుకుంటారు ఇప్పుడు నువ్వేమంటావు ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉడా లేవటాన్ని చేస్తున్నారు ఈ గుట్టను అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎప్పుడో అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి పట్టపొలాలు అనేది చేసి దాన్ని చేస్తున్నారు ఆ అనుమతులు ఎట్లా వచ్చినాయి మాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు మేమైతే ఇక్కడ దీని పక్క పొంటే ఉంటున్నాం మాది గణపురం గ్రామ పంచాయతీ కాబట్టి దీనికి కానుకొని ఉన్నాం ఈ ఇది బ్లాస్టింగ్ వల్ల ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల మేమైతే అసలు ఇండ్లల్లో ఒక్కోసారి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది మా ఇండ్లన్నీ అదిరిపోతున్నాయి ఎక్కడికక్కడ ఆ పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి ఆ కొండ పైకెళ్ళి కింద పడుతుంటే వచ్చి మా ఇండ్లలో పడతాయి అనే భయం కలుగుతుంది దీన్ని వాళ్ళకి ఏమి అనుమతులు ఉన్నాయో ఎలా ఉందో ఆ అనుమతుల తగ్గట్టు వాళ్ళు దాని ప్రకారము చేసుకోవాలి తప్ప ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి ఇక్కడ మాకు ఇండ్లు ఉన్నాయి మా ఇక్కడ పక్కకు ప్రజలు నివసించే ఇండ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి వెంటనే దానికి సంబంధించిన
ఏమున్నాయి ఆ విధంగా ఇక్కడ పెద్ద బ్లాస్టింగ్ చేయకుండా దానికి ఏదైతే అనుమతుల ప్రకారం చేసుకోవాలని మేము అధికారులను కోరుతున్నాం కట్టుబాట్లు దాని ఏం దూషి ఇచ్చిరు ఎట్లా ఇచ్చిరు అనేది దాని ప్రకారం చేసుకోవాలి కానీ ఇక్కడ భయభ్రాంతుల గురైతురు మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇండ్లు దెబ్బతింటున్నాయి మా ఆల్రెడీ ఇప్పటికే మేము ఇక్కడ ఇండ్లు ఏదో బీదోళ్ళు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు కూడా ఇండ్లు కట్టుకొని ఉంటే అవి ఇండ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీన్ని అధికారులు వెంటనే స్పందించి ఆ బ్లాస్టింగ్ని దాని అయిన సరైన పద్ధతిలో చేసుకోవాలనేసిగా మనం చేస్తున్నాం ఇప్పుడు ఇంకోటి సారు ఇప్పుడు ఈ గుట్ట మీద కూడా ఇంత గవర్నమెంట్ ల్యాండ్ కూడా సర్కారు భూమి కూడా ఉన్నది అనేది తేలుతుంది పుకారా దీని మీద ఏమంటావు ఇక అవి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మేము హెచ్ఎండిఏ వెంచర్ అంటారు కాబట్టి మేము దాని గురించి మేము ఏదైనా కూడా హెచ్ఎండిఏ అనుమతులు ఉంటాయి కాబట్టి మేము దాని గురించి ఆలోచన అంటే అది అధికారులు చూసుకునే పని కాబట్టి అది మేము దాని గురించి ఎక్కువ ఆలోచన చేయలేదు మరి ఇప్పుడు దీని పుట్టుబూరు అని తెలుసుకోవాలంటే యాడిపోమంటావు ఇప్పుడు రెవెన్యూ ఆఫీసులో పోతే దీని కథ మొత్తం రెవెన్యూ అధికారులే కదా మనం చూసేది ఇక మరి బిడ్డలారా దీని కథ ఏందో దీని పుట్టుబూరు ఏందో తెలుసుకోవాలంటే మీరు చూసిరు కదా ఇప్పటిదాకా గందరగోళం పటభూమి మాకు ఆ పర్మిషన్ ఉంది ఈ పర్మిషన్ ఉంది ఎవరికి ఏమి నష్టం అవుతుంది అదిగో ఇండ్లు అదురుతున్నాయట మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టుకుంటే బునాదులు కదులుతున్నాయట ఇంట్లో దయ్యాలు భూతాలు జ్వరపడ్డట్టు గందరగోళం అట సప్పుడు అట మరి ఎట్లా ఇగో ఈ కథ నడుస్తుంది బిడ్డలారా ఇక ఇప్పుడు దానికి ఆనుకోరే ఇంకో కాలేజీ కూడా ఉన్నది మరి ఆ కాలేజీలో ఉండే పోరగాళ్ళు ఏమంటారు దాంట్లో ఉండే సిబ్బంది సార్లు వాళ్ళే రకంగా మాట్లాడతారు వాళ్ళకి ఏ రకంగా నష్టం అవుతుందో మీకు ఇన చెప్తూనే ఉంటా చూస్తూనే ఉండరు మన బిగ్ టీవీ ఏ ఊరు మీదే మాది మైప్ బాస్ కానీ ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు ఓహో బతుకొచ్చినావు బతుకొచ్చినావు కాదు ఇక్కడే ఇక మొత్తం ఇక ఫోటో చేద్దాం పట్టుకొని వచ్చినావు ఇక ఓట్లు గీట్లు అంతా ఇడి ఓటు గీ మొత్తం ఇక్కడ చేస్తున్నావు మరి ఇప్పుడు ఏడని ఇల్లాడా మేస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం మరి తెలంగాణ మంచిగా నిద్ర పడుతుందా ఏడ పడుతుంది అవి ఎప్పుడు గడ దగ్గర ఇల్లు ఎప్పుడు రాళ్ళు గిట్లు పడతాయో తెలియదు రాళ్ళు వస్తున్నాయా ఓ ఆడ దాకా వస్తున్నాయి ఏ టైంకు పెడుతురు బాంబులు సాయంత్రం ఏ టైం అనేది చెప్పలేము ఇవాళ విషయం పెడుతురా పెట్టినప్పుడు మాత్రం రాళ్ళు మాత్రం ఇళ్ళ మీదకి వస్తున్నాయా ఇళ్ళ మీదకి వస్తాయి అనేది ఆ చిట్టే చెట్లలో బడబడ పడుతున్నాయి చప్పుడు దొంగలు చూడబడ్డాడు అంతే మరి దండం పెట్టి మరి ఎట్లా మరి గిట్ల అవుతుంది పానవని మరి వాళ్ళకి ఏమన్నా చెప్పిరా ఏమన్నా గట్టి ఇంకా మనం పేదోళ్ళం మనం పోయి చేయడం చెప్తాం రంగు లేని బట్టమాట సాగుతుందా మన బట్టకు రంగు లేదా మన మాట పట్టించుకుంటే మొగోడవాడు అంతేనా అంతే కదా గది ఓ బిడ్డ ఇక్కడ రా మన దగ్గర మరి ఎట్ట సంగతి రా ఇప్పుడు ఏదో అంత సప్పుడు బోపుడు అని మాట్లాడుతురు మరి ఎట్లా అవును సార్ అందులో ఈడదా వస్తున్నాయి రాళ్ళు భయం అవుతుంది మాకు రేకులు ఇల్లు పైగా బుడ్డలు ఏం లేవు పెద్దోళ్ళే ఉన్నారా బాబులాగా భయపడుతురా భయపడరా మరి భయపడుతురు సార్ తిరిగి మొత్తం వాడు పని అందులోనే చేసేది వాడు ఎప్పుడు రాళ్ళు పడితే ఎప్పుడు చెప్పకుండానే బాంబులు వేస్తున్నారు జగ వాళ్ళు మరి మేము గీ ట్యాంక్ బాంబులు వేస్తున్నాం దూరంగా ఉంటుంది అని కూడా చెప్పరు మొదలవి ఇయ్యరు చూస్తురు కదా బిడ్డలారా ఓ గీ బాగోతో నడుస్తుంది ఇక మరి కాలేజీలో ముచ్చట మరి వాళ్ళు ఏమంటారో ఏం కథ మరి ఇది చెప్తూనే ఉంటే చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ ఇప్పుడు ఈయన సపోర్ట్ అవుతుందట లోట రాలేసినట్టే ఒకటే గందరగోళం అట మరి నీ చదువు నువ్వు పెగి పడుతుందా చదువుకోవడానికి అవుతుంది కానీ ఆ చెప్పుడికి భయం వేస్తుంది అందరికి భయం వేస్తుందా ఆ రాళ్ళడని పడితే ఎప్పటి నుంచి మరి ఈ భయం వచ్చిన రోజు నుంచి అంతేనా అంటే ఇప్పుడు పడ్డది అనుకోండి ఏం చేస్తారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు అదే ఆ భయం అందరికి ఉంటుంది కదా ఏంది మరి మీ కథ ఏమైనా నడుస్తుందట మరి బాంబులు పెడుతున్నాడగా అవును హాస్టల్లోనే ఉంటాము మాకు ఏమంటారు విండోస్ అవన్నీ కూడా అదురుతున్నాయి అంటే అవి కాలేజ్ మేము ఇవన్నీ లేని టైంలో చూసుకోవాలన్నట్టు అదురుతున్నాయి మా బెడ్లు కూడా షేక్ అవుతున్నాయి మేము ఇంకా క్యాంపస్ హాస్టల్ ఉంటున్నాం కదా ఇప్పుడు అవిటికి జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి అది కదా మరి ఇక్కడ సపోర్ట్ ఏదో సపోర్ట్ అవుతుందా
ప్రశాంత వాతావరణం ఉండేది ఈ కళాశాలలో దాదాపుగా ఒక 2000 మంది విద్యార్థులు ప్రవేశం పొంది మంచిగా ఈ కళాశాలలోనే మంచిగా మంచి వాతావరణం ఉన్నదని ఈ చుట్టుపక్కల సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఈ చదువుకోవడానికి మంచి వాతావరణంలో ఈ కళాశాల ఉందని వాళ్ళు ఇక్కడికి వచ్చి సమీక్షించి ఈ ప్రాంతాన్ని ఈ హాస్టల్లో కూడా మాకు 200 మంది విద్యార్థులు ఈ ఇక్కడ హాస్టల్ వసతులు కూడా ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు కమర్షియల్కు ఇవ్వబడి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం పట్ల మనకు ఈ ప్రాంతం అంతా మొత్తం ఒక అశాంత వాతావరణంగా మారిపోయి ఈ ప్రశాంత వాతావరణం నుండి అశాంత వాతావరణంగా ఈ కొండలను బ్లాస్టింగ్ పెట్టడం వల్ల విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలా భయభ్రాంతులకు గురై వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక బాంబు వెళ్ళినట్టు వెళ్ళి ఆ గుట్టల రౌతులన్నీ కూడా వచ్చేసి ఇక్కడికి ఇక్కడ ఒక్కొక్కసారి ఆ రౌతులు బీభత్సంగా కూడా ఈ కళాశాల వాతావరణంలో ఈ గ్రౌండ్లో పడడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలో 5 గంటలకు 6 గంటలకు మంచి సమయంలో 5-6 గంటలకు ఎవరు ఉండరు ఇక్కడ ఇక్కడ హాస్టల్ విద్యార్థులు ఉంటారు. ఆ సమయంలో ఒక పెద్ద బీభత్సమైనటువంటి బాంబులు పేల్చడం వల్ల ఈ మొత్తం హాస్టల్ మన మంచి ప్రాంగణంలో ఉన్నటువంటి గదులన్నీ కూడా మొత్తం విచ్చలబెట్టి అట్లా పగులుడికి వస్తున్నాయి. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి పరికరాలు పరిశోధనల కార్యక్రమం అన్ని కూడా మరి పగిలి ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు హాస్టల్ మంచి ఇప్పుడు ఈ మధ్యలో కూడా అమ్మాయిలు అటువంటి ఉన్నటువంటి హాస్టల్ గదులు చూడండి, మీరు చూసినట్లయితే మొత్తం కూడా పగులకు గురై ఇబ్బందులకు గురై ఇప్పుడు మళ్ళీ కూడా మేము అందరం కూడా కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని అన్నీ కూడా మళ్ళీ పూసి దాన్ని ఇబ్బందులు లేకుండా చేయడం ఉల్టా కలిసి పోను. పిల్లలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మన ఒక పేరెంట్ వచ్చాడు, వాళ్ళు వచ్చినప్పుడు ఆయన 5-6 గంటలకు ఒక పేరెంట్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఏటూరు నగరం. ఆ పాపలకు ఏం తెలుస్తుంది వాళ్ళ పల్లె మంచి వాతావరణం ఉందని తీసుకొచ్చాడు, మా అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చదువుతుంది అని తీసుకొని వచ్చాడు 6 గంటలకు. బీభత్సమైన పేలుడు జరిగింది బహుమని మొత్తం మన రౌతులు గదులు ఆయన ముందే ఇక్కడ వచ్చి ఇక్కడ పడడం వల్ల అమ్మో అయ్యో అని ఇప్పుడు మా యువసార్ గారికి ప్రిన్సిపల్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమో మంచిగా ఉంటుందని మేము ఇక్కడ చేర్పిస్తే మరి ఈ భయభ్రాంతులకు మా అమ్మాయి చదవలేకపోతుంది, భయపడుతుంది, మాకు కాల్ చేయడం మాకు ఇబ్బంది అవుతుందయ్యా, మరి ఇట్లా మంచిగా లేదు అది ఇట్లా పలు అనేక మాకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా కాల్ నివాసులు అందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము దీన్ని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా దీని పరిష్కారం ఏమి జరుగుతలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి కాల నివాసులు, మేము మా కళాశాలనే కాదు కళాశాల పలు ప్రక్కన ఉన్నటువంటి కాల నివాసులు గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కట్లకి ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఈ కొండల వల్ల, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల అనేక నష్టాలు ఇటు విద్యార్థులు ఇటు కాల నివాసులు ఇటు కళాశాల అన్నీ అందరూ కూడా పలు నష్టాలకు గురవుతున్నారు. దీనికి అరికట్టలేకపోతున్నాం, దీన్ని అనేక కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్స్ ఇవ్వడమే కానీ దానికి పరిష్కార మార్గం అయితే దొరకలేదు. వాళ్ళు కూడా మళ్ళీ అదే బ్లాస్టింగ్లు బీభత్సమైన బ్లాస్టింగ్లు పెడుతూనే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. దీనివల్ల మా గదులు మా కళాశాల పరిశోధన సామాగ్రి మరి హాస్టల్ వసతులు అన్నీ కూడా నష్టానికి గురవుతున్నాయి. మేము ఎప్పుడు కూడా రిపేర్ చేపిస్తూనే ఉన్నాం, మా పని మేము చేసుకుంటూనే పోతున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. దీనివల్ల ఖర్చులు కూడా మాకు అధికంగానే అవుతున్నాయి, అయినా కూడా కళాశాల మేనేజ్మెంటు ఎప్పటికప్పుడు చేపించుకుంటూ వెళ్తున్నది చేస్తూనే ఉన్నాం. కానీ ఈ పరిశోధన సామాగ్రి నష్టాలకు గురవుతున్నాం, మరి పలు భయభ్రాంతులకు కూడా
విద్యార్థిని విద్యార్థులకు గురవుతున్నారు దీనికి శాశ్వత పరిష్కారం మరి ఆలోచించాలని ఇటు అధికారులను మరి అందరిని కూడా మేము కోరుతున్నాం ఇక ఇదర్ కదా వీడలారా సార్ ఏం మాట్లాడిండు ఆ ఏం పేరు సార్ రవీందర్ రెడ్డి సార్ ఒక గారకంగా మాట్లాడిండు ఇక ఇప్పటిదాకా ఆడ రామశీర్ కపాలకు ఎట్లా మాట్లాడారు సుతపూసలు ఓ అమ్మో ఒక్క పలక ఒక ముచ్చట ఏ గీడికి వెళ్ళి గాడ రాయి పట్టలేదు గాళ్ళకేమవుతుంది గీళ్ళకి ఏమవుతుంది కొరకు గణపురం అంతా గంటల కూలమేనాట కాలేజీ కొన్ని కాలేజీ గుడపాక పోటీ కాలేజీ పెట్టుకుంటే అది ఒకటే కటకూలాడమేనాట పోరగాళ్ళు ఉండేయాలలేదాట కాలేజీలో ఉండేయాలలేదు చదివేయాలలేదాట మరి గిసవడి కథలు నడుస్తున్నాయంటే ఏం చెప్పారు ఇప్పటిదాకా ఎవరికి ఏం నష్టం అయితే లేదని కథలు పడ్డారు అంతేనా మరి ఓ సారు ఇప్పుడు అసలు ఆ సంస్థ ఏంది ఈ సంస్థ చేస్తున్న భాగవతం ఏంది మరి ఎట్లా ఇప్పుడు ఈ పిల్లలు తెరలు తెరలు అవుతున్నారు ఆ ఇప్పుడు ఓ బుజ్జి చెప్తుంది ఏమి చెప్తుంది మాకు తెల్లదాక నిద్ర పడతలేదు కిటికీలు కదులుతున్నాయి ఏం చేయాలనో ఎట్ట చేయాలనో అని భయపడుతున్నారు మరి కిసం వంటి గందరగోళం ఉంది అసలు ఈ సంస్థ పేరేంది ఈ కథ ఎందుకు నడిపిస్తుంది ఇట్లా మంది ప్రాణాలకు ఆ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ అండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దానికి అనుగుణంగా వాళ్ళు రాళ్ళని పలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పక్క వాళ్ళ ఇబ్బందులు మాత్రం పట్టించుకోవట్లేదండి దాని పగుల ద్వారా బాంబు బ్లాస్టింగ్ ద్వారానైతే కాలేజీకి చాలా అన్యాయం చాలా నష్టం జరుగుతుంది అద్దాలు మొత్తం పలిగిపోతూ ఉన్నాయి ఫ్లోరింగ్ రూములలో వేసిన ఫ్లోరింగ్ కూడా టైల్స్ అన్నీ కూడా పలిగిపోయి ఉన్నాయండి పిల్లలకి ఒక్కొక్కసారి రాళ్ళు కూడా పైనుండి వచ్చి ఎగిరిపడి వచ్చి పిల్లల మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి సందర్భాలలో వచ్చే పిల్లలకి కూడా మేము ట్రీట్మెంట్ కూడా చేయించడం జరిగింది అట్లా చాలా డేంజర్గా ఉందండి దీన్ని అతి త్వరలో ఆపిచ్చేస్తే ఇమీడియట్గా ఆపిచ్చేస్తే చాలా మంచిదండి ఇది అని మేము అందరం కోరుకుంటున్నామండి కాలేజీకి ఎన్నోసార్లు పాపం మా మేనేజ్మెంట్ కూడా పలిగిన ఫ్లోరింగ్ మళ్ళీ రిపేర్ చేయించడము అద్దాలు మళ్ళీ చేయించడము పిల్లలకు గాయాలైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా బంద్ చేపించాలని కోరుకుంటున్నాం మీ ద్వారా సూర్యాపేట ఇక్కడ సదుపంతులువా మరి ఏంది భాగవతం పోరగాళ్ళగా అంతా కడుపులో మొత్తం దొంగలు దొరబడ్డట్టుందా మరి ఎట్లా చేస్తారు పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతింటుంది ఈ విషయంలో వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఇచ్చాము మీకు ఇబ్బంది కాకుండా మాకు ఇబ్బంది కాకుండా అధునాతనంగా వచ్చే టెక్నాలజీస్ తోటి చాలా వస్తున్నాయి ఇప్పుడు వాటి వల్ల మీరు బ్లాస్టింగ్ చేసుకోండి అనే విషయం కూడా వాళ్ళకి గుర్తు చేశాము సో ఈ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో అది సార్ కథ మొత్తం మీద ఏంది ఇది కాలేజ్ పేరు నాకేం రాదా కొమ్మూరి ప్రతాపరెడ్డి కాలేజ్ ఆడ బిడ్డలారా ఇక మరి కథ మొత్తం ఇట్ట నడుస్తుంది ఇక ఆసారి గట్లన్నాడు ఈసారి గట్లన్నాడు అగో ఆసారి గట్లన్నాడు మొత్తం మీద ఈడ మన దయ్యాలు భూతాలు కొట్లాడినట్టే ఒకటే సపుడు మరి ఈ సపుడుతోటి మరి వీళ్ళు మరి ఎట్లా బతకాలనా వాళ్ళు చదవాలన్నా చదవద్దా ఏమన్నా అంటే నేను దేశ భవిత మొత్తం యువత చేతుల్లో ఉందంటారు మరి యువత గిసవంటి కథలు పెట్టి గిసవంటి ఇబ్బందులు పెడితే మరి వాళ్ళకి చదువు పెట్టడం కూడా పడుతుంది ఎట్లా పెరిగి పడుతుంది చదువు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి అధికారులు మరి ఏ రకంగా వాళ్ళని మరి ఇట చేస్తారో అట చేస్తారో అంటే చూడు మసిముసి రేగారేమన్నాడు కాదు ఖచ్చితంగా ఈ జనాల సమస్యతో ఆడుకుంటున్న ఈ ఎవరైతే ఉన్నారో సంస్థ ఆ సంస్థకు కట్టడి చెయ్యాలి కట్టడి చెయ్యాలని మనస్ఫూర్తిగా మా బిగ్ టీవీ కోరుకుంటుంది లేని పక్షంలో ఎంత వరదాకనైనా ఈ సామాన్యుల పక్షాన ఇగో ఊరు ఊరు నుంచి వచ్చారు పిల్లలు ఇక్కడ ఏముంది మంచి తమాష పచ్చని చెట్లు ఊళ్ళో ఉన్నట్టుగా ఉంటుందని చదివినా రెండు ముక్కలు ఒంటికి పడుతుందని ఈడు తీసుకొచ్చి ఈడ పెట్టిర్రు ఈడ ఏం సగదానం ఉంది ఈడ గందరగోళం పట్నంలో బుయ్యా మోటార్ల సప్పుడు దుమ్ము దూలి షడ్డ పడ్డ ఈ కాడని తప్పిన కలుషిత గాలితో నీటితో రోగాల పాలవుతుందని ఇగో సగదాన ఈ పచ్చని ప్రకృతిలా ఓ బడి ఇంకో గిళ్ళ దోలితే ఈ కథ నడుస్తుందట మరి ఈ అధికారులకు సోయి ఉండాలి కదా మరి పగపోయిన కాలేజ్ ఉంది పగపోయిన ఊరుంది మరి ఇవ ఆ సారు కూడా ఏదో అన్నాడు ఏదో అధునాతన టెక్నాలజీ ఏదో మరి గట చేసుకోవాలి ఏమన్నా అంటే ఇవో గస ఉండి కొల్లపురాలు పెట్టి మరి ఎవరి ప్రాణాలు మింగుతారు మంది ప్రాణాలక మంది ప్రాణాలకు గండమైనట్టుగా ఇగో గిట తయారైంది సంస్థ ఈ అధికారులు మరి ఏం చేస్తారో ఏం కథో ఖచ్చితంగా ఈ సంస్థ చేస్తున్న మరి ఈ పని మీద ప్రజలకు నష్టం కలిగించే ఈ పని మీద మరి ఎసువంటి చర్య తీసుకుంటారో తీసుకోవాలి ఈ జనాలకు న్యాయం చేయాలని మా బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గుట్ట మీద 543/2 అని 20 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది
2BHK ఆల్్రెడీ అలర్ట్ చేసాము 2BHK ఆల్్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది లాటరీ తీసాము రేపో మాపో ఇల్లులు కూడా వాళ్ళకి ఇస్తారండి దాని తర్వాత గతంలో గవర్నమెంట్ 5859 జీవోల్ పాస్ చేసింది కదా దానిలో కూడా రెగ్యులరైజ్ అయ్యింది ఓకే మిగిలింది ఫెన్సింగ్ వేసి ఉంటది ఒకసారి మీరు వెళ్లి చూడొచ్చు బోర్డు ఉంటది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి అది పోగా ఉంటుంది ఇంకొకటి మీరు బ్లాస్టింగ్ పర్మిషన్ అని అడిగారు బ్లాస్టింగ్ పర్మిషన్ చూసేది సిపి పోలీస్ స్టేషన్ నాట్ తహసీల్దార్ ఇంకొకటి వాళ్ళకి వీళ్ళకి నాయిస్ వస్తుంది అంటే కాలేజ్ వాళ్ళకి శబ్దం వస్తుంది అన్నారు లింగాల గన్పూర్ వాళ్ళకి వాళ్ళకి 1107 వస్తుంది అన్నారు వస్తే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు కమిషనరేట్ ఆఫ్ పోలీస్ చూస్తురు కదా బిడ్డలారా ఇక మరి కాలేజీ కాడ గందరగోళం నడిచింది వాళ్ళు ఎన్ని తీరా మాట్లాడి ఈరోజు ఇన్నరు ఇక లాభం లేదు మరి దీని పుట్టుపూర్వం ఏంది ఏం కథ అసలు దీన్ని మరి ఎడబుంది మరి ఈ కోయ్యాగలేమో నీ దండం పెడితే ఓ ఉషు అంటే ఉషు అని ఉషు కొలుపుకుంటా పై పైకి వచ్చి ఏం మాట్లాడినాయి ఈ గుట్ట మీద సర్కారు భూవే లేదన్నట్టుగా మాట్లాడారు అంతేనా మీరు కూడా విన్నారు వాళ్ళు ఏం మాట్లాడారు ఇక ఇప్పుడు చిన్నగా మెల్లగా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చిన ఇప్పుడు ఎంఆర్ఓ తల్లి విజయలక్ష్మితో కూడా మాట్లాడినా ఆమె కూడా ఏమనుకొస్తుందంటే ఉన్నమాట వాస్తవమే సర్కారు భూమి గుట్ట మీద ఉంది ఆ మాట వాస్తవమే అని ఆమె కూడా చెప్పింది మరి ఎందుకు అన్నట్టు ఆడ ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయొద్దు అని 30-40 మంది మనిషి మీదకి ఎగబడేది ఎక్కడిది ఈ కథ ఏడ ఉంది ఈ కథ ఇవో గిసో మంచి భాగవతం నడుస్తుంది ఇంకా ఏముంది దీని వెనకాల ఎవరున్నారు దీని భాగవతం ఏంది ఈ అవినీతి సిట్టను రాగుంజే ప్రయత్నం మన బిగ్ టీవీ తప్పకుండా చేస్తుంది రానున్న రోజుల్లో ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన ఈ బిగ్ టీవీ పోరాడుతుంది అని మళ్ళొకసారి కూడా నేను మీ బిగ్ టీవీ ఖతర్నాకాగా చెప్తున్నా ఇక మరి కెమెరామెన్ విజయ్తో మీ బిగ్ టీవీ ఖతర్నాకాక ఇప్పుడు ఎక్కడ అంటే మన గట్కేసార్లో ఉన్నాను.